దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా జగన్ పాలనలో సంక్షేమం ప్రతి గడపకు చేరుతోంది. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఇంత పక్కాగా ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదన్నది విపక్షాలకు, ఆ పచ్చ మీడియాకు కూడా తెలుసు. కానీ ఏదో ఒక బురద జల్లాలని, నెగిటివ్ ప్రచారం చేయాలన్న తపనతో మరోసారి ఈనాడు రామోజీ పింఛన్లపై తప్పుడు లెక్కలు రాశారు. ఈయన గారి తిక్క లెక్కలకి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు, కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉందని భావించే జగన్ ప్రభుత్వం పింఛన్ల లెక్కలను మరోసారి అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకుంటున్న వారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛన్దారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేవారు. 4 నుంచి 5 లక్షల మందికి ఏదో ఒక కారణం చెప్పి గత బాబు ప్రభుత్వం ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో లేక కావాలనే విస్మరించారో ఆయనే బదులివ్వాలి. కుటుంబానికి ఒక్కటే పింఛన్ విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18 ఆర్సీ నంబర్ 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. 5 ఏళ్లపాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో 2 దివ్యాంగులున్నా 2 పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరోవైపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 చొప్పున నెల నెల పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచ్చిన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయుంటారు. పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5% మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8% ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8% మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6% మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత 6 నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20,000కు మించలేదు. గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు క్యూలలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ జగన్ సర్కార్ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీ పొద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందిస్తోంది. సోషల్ ఆడిట్ ద్వారా పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం 400 కోట్లు అయితే జగన్ పాలనలో దాదాపు 2,000 కోట్లకు పెరిగింది. ఇలాంటి అనేక వాస్తవాలను విస్మరించి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక ఎజెండాతో రామోజీ రాసిన ఈ రాతలు కేవలం విషపు రాతలే తప్ప వీటిలో ఎంత మాత్రం నిజం లేదు.